అన్నారో అప్పుడు అనేవారు, వాళ్ళ నోటికే గనక శక్తి ఉంటే నన్ను మాయం నేను మాయమైపోవాలని కోరుకుంటారు అని. అటువంటి ఒక పర్వతాన్ని పెకలించి అవతల పారేశారు. ఒక కుట్రల పర్వతాన్ని, ఒక కుతంత్రాల పర్వతాన్ని, ఒక కుహకాల పర్వతాన్ని, ఒక ఆధిపత్య పర్వతాన్ని తీసి అవతల పడేసినటువంటి కేసీఆర్ గారు, వారు ఇప్పుడు వేదిక మీదకి విచ్చేస్తున్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి గుండె గులాబీలతో అమరుల స్మారకాన్ని ప్రారంభించి ఈ గంభీర సందర్భంలోకి విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఒకసారి అందరూ గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. సాధిస్తున్నాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తున్నాం సాధిస్తున్నాం. దయచేసి అందరూ వేదిక మీద ఆసీనులు కావాలి. ఇప్పుడు మనం అమరుల నివాళి గీతంతో ఈ సభని ప్రారంభించుకుంటాం. మంత్రివర్యులను, ఇతర అతిథులందరినీ కూడా, గౌరవ అతిథులందరినీ కూడా వేదిక మీద కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి చేతుల్లో ఈ క్యాండిల్ ఉంది. పాట పాడుతున్నప్పుడు లైట్స్ ఆఫ్ అవుతాయి. దయచేసి పాట ప్రారంభం చేసేప్పుడు లైట్స్ ఆఫ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. దీని కింద ఒక నల్ల స్విచ్ ఉంది, దీన్ని మీరు ఆన్ చేస్తే ఇది వెలుగుతుంది. అది అందరూ కూడా వెలిగించి చేతిలో పట్టుకోండి. లైట్స్ ఆఫ్ కాగానే నివాళి గీతం ప్రారంభమవుతుంది. గీత సందర్భంలో, గీతం ఆలాపన చేస్తున్న సందర్భంలో అందరూ కూడా లేచి నిలబడాలి. సభలో ఉన్న వాళ్ళందరూ జోహారులు, జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు, జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. బావుల్ల దేవుల్ల మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల. పూల తీరు అమరులు, మట్టి గొప్పిన అసమాన పోరు చేసి
తల తల జోహార్ సాధిస్తున్నాం అమర వీరుల ఆశయాలను సాధిస్తున్నాం సాధిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి అందరూ కూర్చోవాలి ఇవాళ ఈ పాట పాడాలని ఈ పాట సందర్భంలో ఇట్లా అందరి చేతుల్లో జ్యోతులు వెలగాలనే ఈ గొప్ప ఊహ ఈ ఉదాత్తమైన సంకల్పం ఈ అద్భుతమైన దృశ్యాల్ని ముందుగా తమ కళ్ళల్లో దర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి ఆలోచనలోంచే ఇవాళ ఈ ఘట్టం ఆవిష్కరణమైంది, ఈ అపురూపమైన ఘట్టం. తెలంగాణ తన కృతజ్ఞతల్ని తన ధన్యవాదాల్ని హృదయం లోతుల్లోంచి ఒక గొప్ప నివాళిని అర్పిస్తున్నటువంటి ఈ అద్భుత సందర్భాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రచించారు. నాకు ఎప్పుడు ఒక కవిత పాదాలు గుర్తుకొస్తాయి, అమరుల్ని తలుచుకున్నప్పుడల్లా కూడా శివసాగర్ అనేటువంటి ఒక గొప్ప కవి రాశారు, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, చిన్నారి పువ్వు రాలిపోతూ కాపును వాగ్దానం చేసింది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది, అమరత్వం రమణీయమైంది, అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగిలించుకొని ప్రజా తెలంగాణని వాగ్దానం చేసింది, ప్రజా తెలంగాణని వాగ్దానం చేసింది, వివక్ష నుంచి విద్రోహాల నుంచి విముక్తిని వాగ్దానం చేసిన ఆ అమరుల త్యాగ ఫలం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఈ సభలో మొట్టమొదటి అంశం, మొట్టమొదటి కార్యక్రమం అమరవీరుల కుటుంబాలకు సన్మానం. ఆ సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొట్టమొదట తెలంగాణ పోరాటానికి తన త్యాగంతో ఒకసారిగా ఒక జలధరింతను కలిగింపజేసినటువంటి యోధుడు శ్రీకాంతచారి కుటుంబాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి గారు సన్మానిస్తారు. శ్రీకాంతచారి నవంబర్ 29 ఆత్మాహుతి యత్నం చేశాడు, డిసెంబర్ 3 అంతిమ శ్వాస వదిలాడు. వెంకటాచారి శంకరమ్మల కుమారుడు, వారి కుటుంబానికి, వారి తల్లిగారికి శంకరమ్మకు, తమ్ముడైన రవీంద్రాచారికి ముఖ్యమంత్రి గారు సత్కారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా కళ్ళు చెమర్చేటువంటి ఒక ఘట్టం. ఇది తెలంగాణ చరిత్రలో నిత్యం మనకన్నిటి సుక్కల సాక్షిగా నిలిచిపోయేటువంటి ఘట్టం. ఇప్పుడు తర్వాత పోలీస్ కిష్టయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. 1972 జన్మించాడు. శివాయిపల్లి గ్రామం, రాజంపేట మండలం, కామారెడ్డి జిల్లా. ఆయన భార్య పద్మావతి, రాహుల్ కొడుకు ప్రియాంక,
ఈ మధ్యనే వైద్య విద్య పూర్తి చేసింది ముఖ్యమంత్రి గారి సహకారంతో. తండ్రి కలలు నెరవేర్చింది ఆ బిడ్డ. ఆ బిడ్డ కూడా వేదిక మీదకి వస్తున్నది. వాళ్ళని ఘనంగా సత్కరిస్తున్నారు. 1 డిసెంబర్ రోజున సెల్ ఫోన్ టవర్ పైన తనను తాను పిస్టల్తో కాల్చుకొని మరణించాడు పోలీస్ కిష్టయ్య. ఆ కిష్టయ్యకి ఒకసారి అందరం జోహార్, జోహార్ పోలీస్ కిష్టయ్య, జోహార్ పోలీస్ కిష్టయ్య. ఇప్పుడు ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. వేణుగోపాల్ రెడ్డి ఎంసీఏ విద్యార్థి, 2010 ఆయన మరణించాడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాకూర్ ఆడిటోరియం దగ్గర ఆయన తనను తాను ఆహుతి చేసుకున్నాడు. వారి కుటుంబానికి ఇప్పుడు వారి తల్లిగారు ఇచ్చేశారు. కొండేటి లక్ష్మమ్మ గారు, ఎన్ వెంకటరెడ్డి గారు ఆయన అన్న, సిద్ధారెడ్డి గారు వారి మేనమామ, వారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం, ఘన సత్కారం. ఇప్పుడు తర్వాత సిరిపురం యాదయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్కరిస్తారు. ఈ ఘట్టం అయితే మనల్ని ఎప్పుడు ఒడిబెడుతూ ఉంటుంది మన గుండెని. ఆ బిడ్డడు అసెంబ్లీ ముట్టడి రోజున అసెంబ్లీ ముట్టడి కాలిస్తే, యూనివర్సిటీ దగ్గర దిగ్బంధం జరిగితే, ఈ రాజ్య వ్యవస్థకి, ఆనాటి రాజ్య వ్యవస్థకి, సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి యూనివర్సిటీ గేట్ దగ్గర తనను తాను ఆహుతి చేసుకున్నాడు. ఆయన కుటుంబానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. సిరిపురం యాదయ్య కుటుంబం, శ్రీ శ్రీపురం మహేష్ గారు వారి బ్రదర్, అలాగే లక్ష్మమ్మ గారు, వారికి సత్కారం జరుగుతున్నది. ఇప్పుడు తర్వాత యాదిరెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. యాదిరెడ్డి మీ అందరికీ గుర్తున్నారు. ఆయన ఈ ఢిల్లీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి ఢిల్లీకి పోయి పార్లమెంటు ఎదురుగా చెట్టుకి గురి వేసుకొని మరణించాడు. పెద్దమంగళారం గ్రామస్తుడు, పార్లమెంటు ఎదురుగా ప్రాణాలు విడిచాడు. ఆయన కుటుంబానికి సత్కారం జరుగుతున్నది. యాదిరెడ్డి కుటుంబానికి సంబంధించిన చంద్రమ్మ గారు తల్లి, ఓం రెడ్డి గారు వారి సోదరులు. ఇప్పుడు తర్వాత సువర్ణ కావలి, సువర్ణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆ అమ్మాయి మరణించింది. ఒక ఊరేగింపు సందర్భంలో తాను విషం తీసుకొని మరణించింది. ఇవన్నీ నిజాన్ని యాద్ చేసుకుంటే ఒకసారి గుండె బరువు ఎక్కిపోతుంది, కళ్ళు చెమరుస్తుంది. కావలి సువర్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. అనేక మంది అమరులకు ప్రతినిధులు వీళ్ళు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలో అమరుల కుటుంబాలకు సన్మానాలు జరిగాయి. దాదాపుగా 400 పైన అమరుల కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకున్నది, వారిని సన్మానించుకున్నది, సత్కరించుకున్నది. వాళ్ళ కుటుంబాలకి నగదు రూపేణా సహాయం చేసింది. అదేవిధంగా వారి కుటుంబాల్లో ఉద్యోగాలను కూడా ఇవ్వడం జరిగింది. అమరులని గుండెల్లో పెట్టి చూసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి ఈ ఉద్విగ్న భరిత సందర్భాన్ని ఉద్దేశించి మొట్టమొదట మాట్లాడవలసిందిగా సౌమ్యతతో ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ చక్కదిద్దేటువంటి చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారిని కోరుతున్నాను. అష్టైశ్వర్య విలసితాం, కర్మయోగి సంసేవితాం, శ్రేష్ట పాలక పూజితాం, వందే తెలంగాణ శ్రీమాతరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవనీయులు కౌన్సిల్ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వేదిక మీద ఆసీనులైన మరియు సభకు విచ్చేసిన పెద్దలందరికీ, కళాకారులకి, నాతోటి ఉద్యోగులకు, పాత్రికేయ మిత్రులకు, తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. మహాకవి దాశరథి గారు అన్నట్లు
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరులకు మరొకసారి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి మార్గనిర్దేశనంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఈరోజు చివరి ఘట్టానికి చేరుకున్నాం. భిన్న దశల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను ధారపోశారు. ఏ జీవికైనా ప్రాణాన్ని మించింది లేదు. ప్రజల ఆకాంక్ష కోసం విలువైన ప్రాణాలను బలిపెట్టడం మహోన్నతమైన త్యాగం. న్యాయబద్ధమైన డిమాండ్ కోసం ప్రాణత్యాగం చేసిన వారు మన జ్ఞాపకాల్లో సజీవులై మనకు నిరంతర ప్రేరణని అందిస్తున్నారు. అమరవీరుల ఆశయాలు నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సారథ్యంలో నిరంతరం పరిశ్రమిస్తుంది. సాధించుకున్న స్వరాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. నాడు పోరాటానికి, నేడు ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి గారు అమరుల స్మృతిలో ఒక స్మారక కేంద్రం ఏర్పాటు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా ఈ అమరజ్యోతి నిర్మాణమైంది. ఈ జ్వలించే జ్యోతి అమరుల త్యాగాలకు స్ఫూర్తి. దానిని చూడగానే ప్రతి ఒక్కరికి అమరుల త్యాగాలు గుర్తొస్తాయి. ఈ ప్రదేశం వేదికగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. వీటన్నిటికీ గుర్తుగా ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించి నిర్మించిన అమరవీరుల స్మారకం ఈరోజు ప్రారంభించటం చారిత్రక ఘట్టం. ఈ స్మారకం యొక్క వివరాలు క్లుప్తంగా. ప్రవేశ ద్వారం వద్ద గాంభీర్యం త్యాగం ఉట్టిపడేలా అమరుల చిహ్నం. గ్రౌండ్ ఫ్లోర్ 28,700 చదరపు అడుగులతో ఒక లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్, ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు. మొదటి అంతస్తులో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం. అమరుల ఫోటోలతో పాటు 100 కూర్చునేలా ఏర్పాటు చేసిన థియేటర్లో ఉద్యమ ప్రస్థానం. రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ప్రక్రియతో పాటు తెలంగాణ ప్రగతిని చూసే విధంగా లఘుచిత్ర ప్రదర్శన. 2 600 కూర్చునే వసతితో ఒక కన్వెన్షన్ సెంటర్. 3-4 14,000 చదరపు అడుగుల్లో నిర్మించి 4 ఓపెన్ మరియు గ్లాస్ రూఫ్ ఏర్పాటు. 2,15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్మెంట్ 1 and 2 నిర్మాణం. వెరసి అన్ని అంతస్తులు కలిపి మొత్తం 2,88,461 చదరపు అడుగుల్లో విస్తీర్ణం. సువిశాలమైన 400 కార్ పార్కింగ్. జర్మనీ, దుబాయ్, అమెరికా వంటి అనేక ప్రపంచ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని మధించి ఈ స్మారక జ్యోతి తీర్చిదిద్దటమైంది. స్మారకం ఎప్పటికీ సజీవంగా తొడకిసలాడటానికి సకల ఏర్పాట్లు చేయటమైంది. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినట్లు, 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నెలసి ఫలించాలి భారతాన అన్న స్వప్నం నిజమైంది, రుజువైంది. ఉత్సవాల నిర్వహణలో నిరంతర మార్గదర్శకులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పోలీస్ మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అందరినీ మించి ఇది మా పండుగ అంటూ నిర్వహించుకున్న యావత్ తెలంగాణ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 10 ఏళ్లలో 100 ఏళ్ల ప్రగతి సాధించిన ప్రగతి రతనాల వీణ 10 ఏళ్ల నా తెలంగాణ అని ప్రకటించుకోగల జగజ్జయమానమేని ఈ ప్రగతియే అమరులకు అర్పించే నిజమైన అపూర్వ నివాళి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత రాష్ట్రంగా తెలంగాణ పేరొందాలని ఆశిస్తూ అమరవీరులారా, జోహార్ జోహార్ జోహార్. తెలంగాణ జగజ్జగీయమానంగా విరాజిల్లుతున్నది అని సిఎస్ గారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రగతిలో ప్రతిఫలిస్తున్నవి అమరుల కన్నుల కాంతులే. వారి దివ్య తేజస్సే తెలంగాణలో నిరంతర విద్యుత్ ప్రసారమై వెలుగులీనుతున్నది. ఎత్తిపోతలతో ఎగిసి వస్తున్న గోదారమ్మ హోరులో, కృష్ణమ్మ జోరులో అమరుల చిరునవ్వుల సవ్వడే వినిపిస్తున్నది. వారి కలలే చెరువుల అలలై మత్తడి దుంకుతున్నాయి. పచ్చని పంటచేలలో వారు పసిపాపలై ఊరేగుతున్నారు. వలసమాని వాపసొచ్చిన పాలమూరు బిడ్డల తలలో వారు పాలబువ్వలై నవ్వుతున్నారు. రంగుల బతుకమ్మకు శిఖరమై పరిమళిస్తున్నారు. తెలంగాణ 10 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టిన ఈ పండుగ నాడు పాలపిట్టలై దర్శనమిస్తున్నారు. ఆ చంద్ర తారార్కం మన హృదయాల్లో సదా వెలిగే అమరజ్యోతులై
వెలుగులు ఇంటున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి నన్ను ఒక దృశ్యం వెంటాడుతున్నది, ఊరుకూరుకునే గొంతు పూడుకుపోతున్నది, దుఃఖం వస్తున్నది. ముఖ్యమంత్రి గారు చాలా ఎప్పుడు కూడా ఆయన ముఖం మీద ఆయన విషాద ఛాయలు కనిపించనివ్వరు, చాలా గుండె నిబ్బరంతో కనిపిస్తారు ఎప్పుడు కూడా, చాలా కఠినంగా మాట్లాడతారు శత్రువుల పట్ల. అయితే ఎవరికి తెలియని ఆయనకున్న మరో పార్శ్వం, ఆయన గుండెల్లో ఎప్పుడూ ఒక వాన కురుస్తూ ఉంటుంది, ఒక కన్నీటి వాన. మీ అందరి గుర్తుండి ఉంటుంది నిరాహార దీక్షను పూర్తి చేస్తూ సార్ ఒక మాట అన్నారు, నా శవయాత్ర జరగాలనుకున్నాను తప్ప, తెలంగాణ నా శివయాత్ర జరిగి తెలంగాణ రావాలనుకున్నాను తప్ప, బిడ్డలెవరు మరణించకూడదని నేను అనుకున్నాను. ఈ ప్రాణత్యాగాలను నేను ఊహించలేదు. ఈ ఉద్యమంలో నేను అనుకున్న పద్ధతిలో పోరాట రూపాన్ని నేను సృష్టించగలిగాను. ఒక అనూహ్య పరిణామం ఇది మాత్రం, నన్ను జీవితాంతం నా గుండె కోత పెడుతూ ఉంటుందని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ఆ రోజు ఆయన కన్నీరు మున్నీరైన ఆ దృశ్యం మేము డాక్యుమెంటరీలో అది పెడుతున్నప్పటి నుంచి అది దాంట్లో దాన్ని భాగం చేసినప్పుడు కన్నీరు మున్నీరైనాము, ఇంకా అదే వెంటాడుతూ ఉన్నది. కనుక ఆయన గుండెల్లో ఎప్పుడు ఒక వాన కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు కరుణాంతరంగులు అయినటువంటి తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం తపస్సు చేస్తున్నటువంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఈ ఉద్విగ్న భరిత సందర్భాన్ని ఉద్దేశించి, తెలంగాణ ప్రజల త్యాగాల ఔన్నత్యాన్ని ఉద్దేశించి మనకు సందేశం ఇస్తారు. తదనంతరం డ్రోన్లతో ఒక ప్రదర్శన ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ. గౌరవనీయులు, మన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర శాసనసభ అధిపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు, మాన్యులు మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా నుంచి వచ్చేసిన అధికారులు, సభలో సదస్యులైన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రెండు పార్శ్వాలు కలగలిసినటువంటి రోజు. నిన్నటిదాకా ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం. ఈరోజు ఈ ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళి అర్పించాలి, దాంతోనే ఈ ఉత్సవాలు ముగియాలని భావించి ఈ చివరి దశలో పెట్టుకున్నాం. మీరందరూ కూడా విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబూని అమరులకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో సంతోషం ఒక పాలైతే విషాదం రెండు పాలుగా ఉంది. కానీ ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండి అమాయకులైనటువంటి ఆనాటి తెలంగాణ రాజకీయ నాయకత్వం, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మరికొందరు మనం బలైపోవడం జరిగింది. ఆ తర్వాత 8-9 సంవత్సరాలకే ఇబ్బందులు మొదలై మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఒక ఉద్యమ పొలికేక రావడం, అక్కడి నుంచి 65-66 నుంచి మొదలుకొని 67కు చేరేటప్పటికీ అది యూనివర్సిటీలకు విద్యార్థులకు చేరుకోవటం, చాలా ధైర్యశాలు మా స్వామిగౌడ్ గారు నా ముందరనే ఉన్నారు, చాలా ధైర్యంగా 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జిఓ అనే పేరుతోనే కొనసాగినటువంటి టీఎన్జిఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆశాంతం ఉన్నారు. తలుచుకోవడానికి ఎన్నో పేర్లు, ఎన్నో రకాల కేసులు, ఎన్నో రకాల వేధింపులు, భయంకరమైన వీడి యాక్టులు, ఉద్యోగాల బర్తరఫ్లు,
అనుభవించని బాధలే తెలంగాణ. చాలా చాలా రకాలుగా ఆనాటి టీఎన్జీఓ నేత ఆమోస్ను మీసా యాక్ట్ కింద పెట్టి రకరకాల పద్ధతులలో ఉద్యోగాలు తీసేస్తే, బద్రీ విశాల్ పిట్టి అనే ఒక వ్యాపారవేత్త బకెట్లు పట్టుకొని బేగం బజార్లో దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీతాలు ఇచ్చి కుటుంబాలను కూడా ఆదుకొని అంత మహత్తరమైన పోరాటాన్ని మన టీఎన్జీఓలు కూడా జరిపినారు, మన ఉద్యోగ సోదరులు కూడా జరిపినారు. అదే పద్ధతిలో ఆనాటి నుంచి నేటి వరకు చివరి ఘట్టం వరకు కూడా మన యొక్క విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా చాలా అద్భుతంగా ముందుకొచ్చి పనిచేసిన అనేక రకాల పోరాటాలు జరిగినాయి. ఇందులో ఒక విషయం నేను చెప్పాలి మీకు, ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి ప్రకాష్, నేను, మధుసూదనాచారి గారు, మన మాజీ అసెంబ్లీ స్పీకర్ గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు, పిడికెడు మందితో మేము కనీసం ఒక 6-7 నెలల పాటు 5-6 వేల గంటల పాటు మేధోమదనం చేశాం. ఏమిటి, ఎట్లా పోవాలి, ఎట్లా జరగాలి, ఏం జరిగినా సరే ఈసారి రాష్ట్రం సాధించి తీరాలే, ఇంకా మిగిలిన తెలంగాణ అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి మేధోమదనం చేసి అనేక మంది వ్యక్తులను కన్సల్ట్ చేసి చాలా చక్కటటువంటి ఒక స్ట్రాటజీ వ్యూహం రచించుకొని బయలుదేరినాం. ఆ బయలుదేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు మన మధ్య ఇప్పుడు లేరు, వారిది ఒక గొప్ప విషయం ఏంటంటే జయశంకర్ గారు నేను ప్రతిసారి కలిసే కారణం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణవాది. చాలామంది అనేక విషయాల్లో చప్పట్లు కొట్టాల, అనేక మంది అనేక రూపాలలో కాంప్రమైజ్ అవుతారు, పదవుల కోసమో డబ్బుల కోసమో రకరకాల రాజకీయ ఒత్తిళ్లతోనో పోలీసు ఒత్తిళ్లతోనో కాంప్రమైజ్ అయి నీరు గారిపోయేవారు ఉంటారు. కానీ ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేటివి, ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన, రెండవది శనివారం నాడు పూర్తి స్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారు వారు. ఆ రకంగా ఆయన ఆ జన్మ తెలంగాణవాది, ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడుగు వేయలేదు. ఆ రోజుల్లో నేను ఆయనతో చర్చ జరుపుతున్నప్పుడు ఏం చేసినారు జయశంకర్ గారు మీరు 69 ఉద్యమం తర్వాత నేను అడిగితే ఆయన ఒకటే మాట చెప్పినారు, ఎవరన్నా ఒకడు మీ కేసీఆర్ లాంటి వాడు రాకపోతాడని చెప్పి కాలకొల ఒక 5 మందో 10 మందో ఉంటే 20 మంది మీటింగ్ పిలిస్తే కూడా పోయేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, చెప్పేవాళ్ళం, తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాళ్ళమని చెప్పి ఆయన చెప్పేవారు. ఆ సందర్భంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉద్యమానికి జీవం పోసి వాళ్ళ పందాలో వాళ్ళు కూడా తెలంగాణ మహాసభ అని, తెలంగాణ జనసభ అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా కొనసాగించినారు. అంటే ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి, అయినంత వరకు సమాజంలో ఆ సోయిని ఆ స్ఫూర్తిని కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ తదనంతరం మలిదశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటగా మేము ఒక నిర్ణయం తీసుకున్న విషయం చాలామందికి తెలియదు. ముందు దశలో విద్యార్థులను రానివ్వద్దు, వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉద్యమానికి, అదేవిధంగా మన ఎంప్లాయీస్ కూడా మనమే బలి చేసుకోవద్దు, తొలి దశలో ఉద్యోగులను కూడా రానివ్వద్దని, ప్రజల్లోకి వెళ్దాం మనం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య పూర్తితో ముందుకు వద్దామ నిర్ణయంతో వెళ్ళినాం. చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రకాష్ గర్ణాథన్ ఒక మాట అన్నారు, మేము ఎక్కడో పోయి వస్తున్నాం, బహుశా ములుగు ప్రాంతానికో ఏదో ఒక దగ్గర పోయి డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాం, వారు ఒక మాట అన్నారు నాతో, అన్న ఈ పిల్లల కొత్త వాళ్ళకి చాలా మందికి తెలిసినట్లేదు తెలంగాణ, మనం బాగా ప్రచారం చేయలేదు అన్నారు. లేదు ప్రకాష్, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పిల్లలు వచ్చి గ్రూప్ వన్లో కానీ మరో దానిలో కానీ మాకు జరిగే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సోయి ఉంది లేదని కాదు, సరి అయినటువంటి ఆవిష్కరణ చేస్తే, సరి అయిన పద్ధతిలో ఆర్టికులేట్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మేము ముందుకు సాగినాం. ఆ సందర్భంలో అనేక అనుభవాలు, అనేక మంది వ్యక్తులు, రాజకీయ నాయకులేమో ముసుగు వీరులుగా ఉండడం, వాళ్ళ మనసులో ఉన్న రాలేకపోవడం, రకరకాల బలహీనతలు, ప్రలోభాలు అవన్నీ మనం చూసినాం. నేను చరిత్ర చర్మం చేయదలుచుకోలేదు. అనేక రకాల చర్చలు, వాదాలు, అపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, 69లో దాదాపు 400 మంది చనిపోవడం, ఉద్యమం నీరు గారిపోవడం, ఇవన్నీ కూడా ఘట్టాలు మనం చూసినాం, మన గమనంలో ఉంది. ఈ అమరవీరుల స్మారకం, ఇది అమరజ్యోతి, ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమరజ్యోతి, తెలంగాణ అమరజ్యోతి. ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెల్లో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం. అందులో విశాలమైనటువంటి ఒక 600-700 మంది కూర్చొని సభలు జరిపినటువంటి హాల్ ఉంది. సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమరజ్యోతిలో జరిగిందని చెప్పుకునేటట్టు ఉండాలి. అమరుల పేరు ఎప్పటికీ మన నోర్లలో నానాలనే ఉద్దేశంతో ఆ రకంగా హాల్ నిర్మాణం చేసినారు. బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పనిచేశారు, కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు. చాలా వరకు ఫోటోలు 69 ఉద్యోగం కూడా కలెక్ట్ చేసినాం, ఇంకా మిగిలినవి కూడా చేయాల్సి ఉంది. వాటన్నిటిని చేసి
మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 69లో కొంత హింస ధోరణి చూపినప్పటికీ నేను ఇదే ప్లేస్లో స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపు గారు, వారు ప్రముఖ తెలంగాణవాది, తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగదనుడు శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు. వారి హౌస్ ఇక్కడనే ఉండేది, జలదృశ్యం పక్కన ఉండేది. ఆ రోజు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టండి అని చెప్తే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని మనం పనులు ప్రారంభించినాం. ఆ సందర్భంలో ప్రభుత్వం చాలా కర్కశంగా లోకల్ బాడీస్లో మనం ఎలక్ట్ అయి పెద్ద ఎత్తున రెండు జిల్లా పరిషత్తులు గెలిచి 100 మండలాల పైచీలు గెలిచి నిజాం సాగర్లో కోచంపాడులో ఎస్ఆర్ఎస్పి దగ్గర శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం. మేమందరం కూడా అక్కడ ఉన్నాం. ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది. అదే చోట కట్టాలి అమరల స్థూపం అని చెప్పి వాళ్ళ ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పి ఇలా అదే జలదృశ్యంలో ఇంత చక్కగా 1 of its kind ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే 1 of its kindగా దానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా నేను చాలామంది నాతో మొదట్లో విభేదించినారు. ఉద్యమం అంటే ఆందోళన చేయాలి, బస్సులు తగలబెట్టాలి, బంద్లకు పిలిపిలేయాలి అనే పద్ధతిలో చెప్పినారు. నేను చెప్పినా సాధ్యం కాదు, సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం. ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇన్నిసార్లు మేము రాజీనామా చేసినా లెక్కే లేదు. మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు, కేంద్ర మంత్రి పదవులు, పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలామంది అడిగేవాళ్ళు, మీరు రాజీనామా అంటే ఇట్లా ఇసిరి పరిస్థితులు ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం, మా ప్రజల మీద మాకు నమ్మకం, వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం. హింస రాకూడదని అనుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్పారు, చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం. మాకు ఎంత శక్తి దేవుడిచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకుండానే చూసినాం. నా మీద జరిగిన దాడి సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా నేను ఈనాడు బాధపడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్నా కాబట్టి ఈ తిట్లే దీవెనలు అనుకుంటానని చెప్పి దాని గురించి నేను బాధపడలే. నేను ఉద్యమ నిరాహార దీక్ష జయశంకర్ గారు, నేను, స్వామిగౌడ్ గారు, అప్పుడున్న మా మిత్రుడు దేవీప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాన్ని చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య గారు 14F1 ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మనం నేనే ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే ఇది తగ్గేటట్లు లేదు అని నేను చెప్పినాను. చెప్పి నేను ఒకటే మాట ప్రకటించిన, కేసీఆర్ సత్యుడో తెలంగాణ వత్సుడో ఏదైనా పర్వాలేదు అని ఆనాడు బయలుదేరినాం. అయితే ఆ సందర్భంగా నేను దీక్షలో కూర్చున్నాను, నాతో చాలామంది కూర్చున్నారు, చాలా చోట్ల కూర్చున్నారు, రకరకాలుగా జరిగింది. నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు, నీ పరిస్థితి దగ్గరకు వస్తుంది, నువ్వు ముందే సన్నగా ఉన్నావు, శక్తి లేదు నీకు, నువ్వు ఒకసారి కోమాలోకి పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు. అయితే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకున్నాం. తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు, బయట ఉన్న జేఐసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కార్ దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది. నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను. అందరి పార్టీల వాళ్ళు, మన సహచర ఎంపీ, నిన్నటి వరకు కేంద్ర మంత్రి, ఆయన అంపశయ్య మీద ఉంటే తెలంగాణ అయితేదా పోతుంది కానీ ముందు ఆయన కాపాడండి అని చెప్పి ఆనాడున్న ప్రధాని మీద లోకసభ దద్దరిల్లేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది. దాని తర్వాత నేను విరమించినాను. ఆ తర్వాత
కుట్రలు ఉకువాకాలు వలసవాదులు సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎంత చివరి నిమిషం దాకా కూడా చివరికి ఎంతవరకు పోయిందో మీరు కళ్ళారా చూస్తే చూశారు, భారతదేశమంతా కూడా చూసింది. పార్లమెంటులోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి ఆ స్థాయికి దిగజారినారు. అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు. సరే, అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం. కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించినాం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కింద కారకుండా ఎవరికి నష్టం తగలకుండా ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరాహార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం, ఆ మలుపులో పిల్లలు బలి కావడం, చాలామంది చాలా దారుణమైన పద్ధతిలో బలైనారు. రకరకాల పద్ధతులలో వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారు ప్రాణాలను త్యాగం చేసినారు. ఆ ప్రాణాలకు మనం విలువ కట్టలేం. అందిన సమాచారం ప్రకారంగా ఒక 600 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం, ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు, దానిలో పెద్ద ఇబ్బంది లేదు. అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం. మిగతా ఎన్ని రకాలు నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు. కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసివేసింది, బాధ కలిగింది. అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువంటుంది. ఏమాయ అమరల స్తూపం ఏమైంది మాట్లాడి అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ. చాలా యూనిక్గా కట్టాలి. నేను చాలా చోట్ల చూసినాను, మలేషియా, చైనా, సింగపూర్ పోయినప్పుడు అక్కడ మాటైర్స్ వాళ్ళు ప్రతి దేశం కూడా గౌరవిస్తారు కాబట్టి మాటైర్స్ ఎప్పుడైనా మాటైర్సే కాబట్టి అక్కడ మాటైర్స్ మెమోరియల్స్ నేను చూసినాను. ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడు, ఆయన పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి, వాళ్ళకి అమేష్ షా జ్యోతి పెట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్, నేను డిజైన్ చేస్తానని చెప్పి దీపకలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళల్లో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు. నేను చెప్పిన ప్లీజ్ గోహెడ్, కొంచెం కాస్ట్లీ అయితే సార్, అదంతా స్టెయిన్లెస్ స్టీల్, అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది, టైం కూడా టేకింగ్ ఉంటుందంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు మీరు చేయండి, ఇది శాశ్వతంగా ఉండిపోయేది. రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినా విదేశీ ప్రతినిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం, ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమరజ్యోతి దగ్గర ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేస్తుంది. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి గారు వారి కళాచాతుర్యంతో ఇంజనీర్లు అందరు కలిసి చాలా అద్భుతమైనటువంటి ఈ అమరజ్యోతి రూపకల్పన చేసుకున్నది. ఇక్కడ ఉన్నంతలో ఒక డాక్యుమెంటరీని నిర్మించారు, కానీ చాలా అద్భుతంగా తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా చాలా గొప్పగా ఫోటో గ్యాలరీని, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం యొక్క చరిత్రని సమగ్రంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరు మిత్రులకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారికి నేను మనవి చేస్తా ఉన్నా, 69 కావచ్చు ఇప్పటిది కావచ్చు, మీ దగ్గర మీ ప్రాంతంలో జరిగిన త్యాగాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ తెలంగాణ ఉద్యమ ఘట్టాలు కానీ ఉన్నట్టయితే మీరు పంపించండి ప్రభుత్వానికి, తప్పకుండా వాటన్నింటినీ దానిలో ఇంక్లూడ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా సాధించుకున్న తెలంగాణలో చాలా అద్భుతంగా మనం పురోగమిస్తూ ఉన్నాం. ఇంత తొందరలో ఈ రాష్ట్రం ఇంత చక్కటి పద్ధతికి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు ఏనాడు కూడా. ఎందుకంటే తెలంగాణ కోసం తిరుగుతున్నప్పుడు అది శ్రీకృష్ణ కమిటీ మరో కమిటీ ఢిల్లీలో ఎవడు వారితో వాడు అడిగేటువంటి లక్షలాది యక్ష ప్రశ్నలకు మేము సమాధానం ఇచ్చినాం. మీ రాష్ట్రం ఎట్ట బతుకుతుంది, మీది కథ ఏంది, మీ ఫైనాన్స్ ఏంది, మీ కథ ఏంది అని చెప్పినారు. కానీ ఈరోజు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ మన పర్క్యాపిటాలో 1గా ఉన్నాం. ఈరోజు అనేక విషయాల్లో 1గా ఉన్నాం. అది నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు. గత 20 రోజులుగా మనం అదే కార్యక్రమంలో ఉన్నాం. ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళకి కలిగిన సంతోషాన్ని. పవర్ సప్లైలో కావచ్చు, డ్రింకింగ్ వాటర్లో కావచ్చు, పర్క్యాపిటా పవర్ యూజ్ కావచ్చు, పంజాబ్నే తలదాన్నేంత ధాన్యం ఉత్పత్తిలో కావచ్చు, అనేక రంగాల్లో పోయినాం. ఫైనల్గా మనం ఒక కుదుట పడ్డ తర్వాత ఆర్థిక
సంవత్సరం ఏర్పడిన తర్వాత అణగారిపోయినటువంటి దళిత జాతిని ఖచ్చితంగా ఒక మార్గం తీయాలి ఈ దేశానికి. ఈ దేశానికే తువ్వ చూపించాలి, మనమే ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ బ్రహ్మాండంగా దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తెచ్చుకున్నాం. ఆ కార్యక్రమం నిజంగానే చాలామంది దేశంలో దళిత మేధావులను అడిగారు. నేను చెప్పాను క్లియర్గా, దేశంలో దేశం ముఖం మీద ఇది ఒక మచ్చ ఉంది, వాళ్ళని ఇంకా ఎన్ని దశాబ్దాలు మీద పెట్టుకుంటా మనకు సిగ్గుండాలా? అమెరికా ప్రజలు ఏ విధంగా నల్లజాతీయులను అవమానించినారో, అక్కడ బరాక్ ఒబామాను అమెరికా దేశానికి అధ్యక్షం చేయడం ద్వారా వాళ్ళ పాపాలను కడిగేసుకున్నారు. మనం కూడా రియలైజ్ కావాలి ఇండియాలో అటువంటి పరిస్థితి, అటువంటి పరిణతి మనకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతం, ఆ విలువలు ఇక్కడ పోవాలి. ఈ సచివాలయ ప్రాంగణంలో నిత్యం మనకు స్ఫురణకు వచ్చే విధంగా మన సొంత బిడ్డలు, మన అమరుల జ్యోతి మన కళల్లో ప్రకాశిస్తూ ఉండాలి. ఈ సెక్రటరీలో పరిపాలన చేసే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, మంత్రులు అందరికీ కూడా ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ వచ్చింది, మనం ఎంత జాగ్రత్తగా తీసుకుపోవాలనే పద్ధతిలో ఇదే ప్రాంగణంలో అమరజ్యోతి వచ్చింది. ఇదే ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని, ప్రపంచంలోనే సమున్నతమైనటువంటి 125 feet ఉండే బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మనం మొన్న మొన్ననే ఆవిష్కరణ చేసుకున్నాం. దానికి కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడ మన ఈ ప్రాంగణంలో ఒకవైపు రాష్ట్ర గుండెకాయనటువంటి పరిపాలన గుండెకాయనటువంటి సచివాలయం, ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం, సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేద్కర్ గారి గొప్ప విగ్రహం, ప్రపంచమంతా శాంతితో, కరుణతో, ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం, ఈ ప్రాంగణమంతా కూడా ఒక యునిక్ ప్లేస్గా, బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్లో తయారైంది. ఈ మధ్య నేను సెక్రటరీకి వచ్చి వెళ్తుంటే మనం కూర్చున్న ప్లేస్లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. ఇక్కడనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది. దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిల్చుంటే సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. కొంతమంది నన్ను కూడా బలవంతం పెట్టి నాతో పాటు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ రకంగా ఇప్పటికే ఆ యూనిక్నెస్ సంతరించుకుంది. ఆ రకంగా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, అమరుల స్ఫూర్తి ఉద్యమ సాధనలో పడిన శ్రమ దాని యొక్క కసిని తీర్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కులము, మతము, జాతి అనే భేదం లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవరికి అవసరమో వాళ్లకు సహాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు పురోగమిస్తూ ఉన్నది. ఖచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, రాష్ట్రాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తుందని నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఆ రకంగా మరొక్క మారు తెలంగాణ అమరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ! జోహార్ తెలంగాణ అమర వీరులకు! జోహార్ తెలంగాణ అమర వీరులకు! ధన్యవాదాలు.